నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్ అప్డేట్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడలో బస్సులు నిలిపివేసి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ధర్నాకు దిగారు. ఆర్టీసీ సీఐ లావణ్య కార్మికులను వేధిస్తున్నారని, 8 గంటల డ్యూటీని 12 గంటలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ లావణ్యను సస్పెండ్ చేయాలని, కార్మికుల సమస్యలు తీర్చే వరకు విధులకు వెళ్లేది లేదని డిపో ముందు బైఠాయించారు. నమస్కారం అండి, నా పేరు అంజలి, మాది కోదాడ డిపో అండి. ఈరోజు మేము మా స్టాఫ్ అంతా కూడా స్వచ్ఛందంగా డ్యూటీలు బహిష్కరించి మేము ఇక్కడ బస్టాండ్లో ఆవరణంలోనే నిల్చున్నాం. దానికి గల కారణాలు ఏంటంటే, మాకు ఒక సమస్య మీద మేము అధికారులకు ఫోన్ చేసిన, వ్యక్తిగతంగా కలిసి తెలియపరిచినప్పటికీ కూడా ఆ సమస్య అనేది పరిష్కారం కావట్లేదండి. ఆ సమస్య ఏంటంటే, మాకు ఇట్లనే లైన్ సిక్ అయినప్పటికీ, ఏదైనా ఇట్లా బస్సు ప్రాబ్లం వచ్చింది అని చెప్పినప్పటికీ వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరండి. అదేవిధంగా మహిళా కార్మికులకు మాకు కేసీఆర్ గారు మంచి మాటలు చెప్పిరండి, 8 గంటలలోపు డ్యూటీలు దిగే విధంగా అన్ని అవకాశాలు మాకు కల్పించినప్పటికీ, ప్రభుత్వం కల్పించినప్పటికీ మా అధికారుల దగ్గరకు వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ అయితే కావట్లేదండి. అది మాటల వరకే ఆగిపోయింది. మా కోదా డిపోలో మేము చాలా అవస్థలు పడుతున్నామండి డ్యూటీలు చేయలేక. ఏ విధంగా అవస్థలు అంటే, బస్సు టైం మాకు ఫలానా డ్యూటీ అని మాకు చాట్ వేసి కీ ఇచ్చి మరి మాకు కౌన్సిలింగ్ ఇచ్చి డ్యూటీలో పంపిస్తారండి. కౌన్సిలింగ్ ఇచ్చిన డ్యూటీకి మేము వస్తే ఇది ఈరోజు ఇది కాదు నీ డ్యూటీ, ఇంకో వైపు వెళ్ళు అని ఆ విధంగా పంపిస్తారు. ఆ విధంగా పంపించడం వల్ల మాకు ఒక డ్యూటీ చేస్తుంటే ఆ రూట్ మీద అవగాహన ఉంటుంది, ఆ రూట్లో ఎట్లా ఆదాయం తీసుకురావాలి అనే అవగాహన మాకుంటుంది. వేరే విధంగా పంపించడం వల్ల మాకు ఆదాయం రావట్లేదు, మా మైండ్ సెట్ ఖరాబ్ అయిపోతుంది. ఆ విధంగా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. బస్టాండ్ మా కోదా డిపోలోనే సార్ ఉన్నది సార్, కిలోమీటర్ల మించిర్రు. బస్టాండ్కి వస్తే బస్సు నిండాలని చెప్పి బస్సు గంటసేపు బస్సులో బస్టాండ్ ఆవరణలో గంటసేపు బస్సు ఆపితే వెనకొచ్చిన బస్సులు ముందుకెళ్తుంటాయి. మరి దారిలో ఉన్న ప్రయాణికులు ఎట్లా, మరి ఈడే గంటసేపు బస్సు ఆపుకుంటాయి. ఈ విధంగా మళ్ళా లో ఈపీకే వచ్చింది, మీరు కష్టపడట్లేదు, మీకు ఒళ్ళొంగట్లేదు అని వ్యక్తిగతంగా మళ్ళా డబ్బులు రాకపోతే ఇంటికి ఫోన్ చేసి బెదిరియడం, నీ చరిత్ర ఏందో తెలుసు అని చెప్పి పర్సనల్గా బెదిరియడం, ఇట్లాంటివన్నీ మా అసిస్టెంట్ మేనేజర్ గారు చేస్తున్నారండి. ఈ విషయం మీద మేము స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ఈ విధంగా మీ ముందు నిల్చొని మా సమస్యలు పరిష్కరించి పెరిగిన కిలోమీటర్లు పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మేము చేస్తాం. మాకు ఓన్ డెసిషన్స్ ఏం ఉండదు. పై అధికారులు ఈ షెడ్యూల్ చెయ్యండి అంటే దాని ప్రకారం చేస్తాం తప్ప మేము సొంతంగా చేసుకొని సొంతంగా చేసేది ఏమీ ఉండదండి. ఒక్క నిమిషం సార్, ఇది ఇస్తే చెప్తా నేను. నాకు కోదాడ గురించి తెలియదండి, నేను వచ్చింది కొత్తగా. నాకు అధికారులు ఇట్లా చేయండి అంటే తప్ప మేము చేయడానికి మాకు ఓన్ డెసిషన్స్ ఉండవు, మా సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఏది ఉండదు. పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే మేము ఫాలో అవుతాం తప్ప ఓన్ డెసిషన్స్ మాకు ఏది ఉండదు. నేను ఆడపిల్లనండి, ఎవరిని నేను అట్లా అనలేవను, నాకు నోటికి కూడా రాదు. నేను కూడా పుట్టి పెరిగింది ఇక్కడే, నేను కూడా ఒక ఆడపిల్లనే. అర్థం ఇప్పుడు నాకు ఒక మాట ఎవరన్నా అంటే నాకెంత బాధ, నేను ఇంకొకరిని అనాలన్నా నేను అంతే ఆలోచిస్తాను. అట్లాంటిది అయితే ఎక్కడా జరగదండి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో మైక్రాన్ల కంటే తక్కువ నాణ్యత గల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వినియోగిస్తున్న కిరాణా షాపులపై మున్సిపల్ కమిషనర్ సుజాత సిబ్బందితో కలిసి దాడులు చేశారు. పలు షాపులలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేశారు. ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సుజాత మాట్లాడుతూ, కూరగాయలు పండ్ల వ్యాపారస్తులు పాడైపోయిన కుళ్లుపోయిన కూరగాయలను పండ్లను రోడ్డు మీద వేయకుండా బుట్టలలో నింపి పక్కన పెట్టాలన్నారు. మున్సిపల్ సిబ్బంది వాటిని డంపింగ్ యార్డుకు తరలించారు, కంపోస్ట్ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ మార్కెట్ కు వెళ్లేటప్పుడు క్లాత్ బ్యాగ్ వెంట తీసుకుపోవాలని సూచించారు. కవర్
అలా మోస్తుంది మేడం, అలా మోస్తుంది మేడం. 25 రూపాయలకి అందించాలండి. అందించే 20 రూపాయలు పులే ఒప్పుడు పోతా వాటర్ గ్లాస్ అని నేను పులే ఒప్పుడు పోతా సూపర్ మెహత వాటర్ గ్లాస్ అని పులే ఒప్పుడు పోతా అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ అమీన్పూర్ పట్టణంలోని వ్యాపారస్తులందరికీ తెలియజేయడం ఏంటంటే, మనకి ప్లాస్టిక్ రహిత పట్టణంగా మన వాళ్ళని 51 మైక్రోన్స్ కంటే తక్కువ ఉన్న ఏవి వాడకూడదు కవర్స్ ఏవి. ఆ దానిలో భాగంగానే మేము ఇప్పుడు ప్లాస్టిక్ లైట్స్ చూపడం జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ లైట్స్లో భాగంగా ఏ షాప్లో అయినా కానీ కవర్స్ ఉంటే వాటి మొదటి హెచ్చరికగా ఈ కవర్స్ అన్ని తీసుకుంటున్నాము. రెండోసారి ఇలా చేస్తే మాత్రం ప్రతి షాప్కి 2000 ఫైన్ వేయడం జరుగుతుంది. అదే మూడోసారి మాత్రం షాప్ సీజ్ చేయడం జరుగుతుంది నిబంధనలు అనుసరించి. దయచేసి మీ అందరికీ నేను ఏమని విజ్ఞప్తి చేస్తున్నారంటే, వాడకండి ప్లాస్టిక్. చికెన్ షాపులు కానీ, ఫ్లవర్ కానీ, కూరగాయల మార్కెట్ల వాళ్ళు దయచేసి సిటిజన్స్నే వాళ్ళ కవర్స్ తెచ్చుకునేలాగా ఎంకరేజ్ చేయండి. అలాగే ఎవరికైతే మన వినియోగదారులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ సొంత కవర్స్ కానీ, ఇప్పుడు మనం చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక మన స్టీల్ బాక్స్ కానీ తీసుకొచ్చినట్లయితే షాప్ వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది. మనము టిఫిన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు కూడా మన అంటే మనము ఒకవేళ ఆర్డర్ చేస్తే ఒక ప్లాస్టిక్ కవర్ కట్ట బదులు ఒక స్టీల్ బాక్స్ తీసుకుంటే వాళ్ళు అక్కడ ఈజీగా మనము అదైనా మనం రెడీ ఉండడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. దయచేసి అందరూ ఫాలో అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని కాలువలు పొంగడంతో ఇసుక మేటలు ఏర్పడి కొంతమందికి కాసుల వర్షం కురిపిస్తోంది. అతి అదునుగా చేసుకున్న కోదాడ మండలంలోని రెడ్లకుంట గ్రామ సర్పంచ్ ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను గ్రామంలోని రాసులుగా పోసి కావలసిన వారికి విక్రయిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గ్రామస్తులకు ఇసుక అవసరం పడడంతో ఇసుక కోసం కాలువ దగ్గరకు వెళ్లడంతో సర్పంచ్ అడ్డగించాడని, ఇసుక కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అని గ్రామస్తులకు హుకుం జారీ చేశాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అనిల్ తన ఇంటి అవసరాల కోసం ఇసుక తీసుకెళ్తుండగా కోదాడ రూరల్ పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్తులంతా అనిల్కు మద్దతుగా నిలిచి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇసుక దందా చేస్తున్న గ్రామ సర్పంచ్ పై చర్యలు తీసుకోకుండా ఇంటి అవసరాల కోసం తీసుకువెడుతున్న వ్యక్తిని ఆపడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఏమన్నా ఉంటే పర్మిషన్ తీసుకొని పోండి, లేకపోతే ఎంఆర్ఓ కన్విన్స్ చేసుకుని రిలీజ్ అవుతుంది. సర్పంచ్ బండి కూడా పట్టుకోండి, క్లియర్ గా చెప్పిన నేను. దాంతో పాటు వాళ్ళ కూడా తీసుకెళ్ళండి, దీంతో పాటు అది కూడా తీసుకెళ్ళండి. పర్మిషన్ లేకపోతే పర్మిషన్ తీసుకెళ్ళండి. ఎలాంటి 10 చోట్ల ఉన్నాయి, 10 చోట్ల రెడ్లకుంట గ్రామం సర్పంచ్ ఆగడాలు చూడండి. ఇలా అక్రమ ఇసుక రవాణా, అక్రమ ఇసుక దంద గట్టిగా జరుగుతున్నారు. ఏదన్నా మాకు సొంత ట్రిప్ 1.5 కావాలన్నా తోలుకుందామంటే ఇప్పుడు పోలీసులు తీసుకొచ్చి పట్టించాడు. 1.5 ట్రిప్ కూడా మాకు బాత్రూమ్లకి లెట్రూమ్లకు కానీ ప్రహరీ కానీ దేనికి కొట్టుకునే పరిస్థితి లేదనమాట. ఏదన్నా అంటే సర్పంచ్ బెదిరిస్తున్నాడు. అధికార పార్టీ ఏం చేసుకుంటారో చేసుకోకండి, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పి బెదిరిస్తున్నాడు. బాగా ఇది చూడండి అక్రమ దంద ఎట్లా అవపడుతుందో. జేసీబీలు పెట్టి లోడింగ్ చేస్తున్నాడు, నైట్ నైట్ అమ్ముకుంటున్నాడు. ఊళ్ళోనే 4,500, 5,000 అమ్ముకుంటున్నాడు. ఆయన ద్వారా తోలుకోవాలంటున్నారు. సొంత ట్రాక్టర్ ఆయన సొంత ట్రాక్టర్తో తోలుతానంటున్నారు. వీటిపై చర్య చేసుకోవాలి. రోషయ్య, మల్లెల రోషయ్య, రెడ్లకుంట, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. సార్ మాది మా దగ్గర వచ్చేసి మాకు పాలేరు మా పక్క మా గ్రామము పక్క నుంచి వెళ్తుంటుంది. ఈ సంవత్సరం వచ్చినటువంటి వర్షాల వలన మా గ్రామానికి ఉన్న సౌకర్యం కొంచెం ఇసుక మేటలు పెట్టినది.
దానిలో ఉన్నటువంటి ఇసుక మా ఊరు గ్రామ ప్రజలకి ఉపయోగపడేందుకు ఒక చిన్న సన్న రైతులు సామాన్య లేబరు వచ్చేసి చిన్న బాత్రూమ్ లెట్రూమ్ పారిగోడ ఇలాంటివి కట్టుకునేందుకు ఉపయోగపడేందుకు సామాన్యులను తోలుకొనివ్వకుండా మా ఊరు సర్పంచ్ అయినటువంటి సాయినేని అప్పారావు గారు ఇలాంటి ఇసుక డంపులు పెట్టేసి రేటు ఎక్కువకే అమ్మకు నూకుతున్నారండి. దీని గురించి మేము ఒకటి రెండు సార్లు అడగడం జరిగిందండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మాకు ట్రాక్టర్లు ఉన్నాయి, మా పొలాల పక్కనే ఉన్నటువంటి ఇసుక లాటు ఆయన తోలి ఇట్లా లాటు పెట్టి అమ్ముకుంటున్నారండి. ఈరోజు నా సొంతానికి ఒక ట్రిప్ అవసరం అయి ఉంటే కూడా లోపలికి పోయి తీసుకొస్తే మమ్మల్ని పోలీసులకు పట్టించారండి. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు సొంతంగా అందరిని బెదిరించి పరిపాలన సాగిస్తున్నాడండి. మాట్లాడితే నేను ఊరిని డెవలప్ చేస్తున్నాను అని ఏకపక్ష నిర్ణయాలు చేసి జనాలందరినీ ఏదో నమ్మి ఓట్లు వేసి గెలిపించితే నేను అధికార పక్షం ఉన్నదనే ఉద్దేశంతో ఆయన ఏకపక్షంగా అందరిని బెదిరించి అదరగొట్టి సొమ్ము చేసుకుని మమ్మల్ని అందరినీ చాలా నానా ఇబ్బందులకి గురి చేస్తున్నారండి. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి తాండాలో క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీటీసీ హనుమండ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఆటలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని యువత క్రీడా పోటీల్లో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాండు, రాజన్న, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అప్నా గోర్మాటి ఏరియా మే అవి పల్సి తాండా మే అవి లగానా బహుత్ ఖుషీ కి బాత్ హై క్యూ బోలా తో అవి పల్సి తాండా మే క్రికెట్ ఖేల్తా ఖేల్నే కి భీ హై మౌకా వో భీ మాలూమ్ నహీ తా అవి మిలిటరీ మే జాకే ఉనో బచ్చా అవి లీవ్ మే ఆకే యా పూరా యూత్ కు భీ ఎన్కరేజ్మెంట్ కర్తే సభీ కు యా టోర్నమెంట్ నే లగాయా బహుత్ ఖుషీ కి బాత్ హై అవి కమ్ సే కమ్ 30-35 టీమ్ ఆయా బహుత్ అచ్చా ఖుషీ కి బాత్ హై ఔర్ అప్నా మహారాష్ట్ర కా ఉన్నదో ఔర్ అప్నా తెలంగాణ మే మహారాష్ట్ర కా సబ్ మిల్కే 35 టీమ్ ఆనా బహుత్ ఖుషీ కి బాత్ హై అభి ఏ టీమ్ కైసా ఆయా వైసా హరేక్ సాల్ ఆప్ లోగోన్ కో గ్రౌండ్ భీ అచ్చా హై అభి యా మహారాష్ట్ర కా భీ ప్లేస్ ఆయా తో భీ అపన్ ఉన్కు బోల్ కే అభి జాడా నై లగానే కే లే ఇస్కే లియే ఔర్ అపన్ యే పర్మనెంట్ కి మరా గ్రౌండ్ కే లియే భీ అపన్ లగానే కే భీ కోషిష్ కరేంగే ఉన్కు వాతా నై రైతే ఉస్లియే ఆప్ లోకే హర్ సాల్ భీ ఏ క్రికెట్ టోర్నమెంట్ ఉన్కు ఇన్స్పిరేషన్ లేతే అవి మండల్ లెవెల్ కే తాలూకా లెవెల్ కే టోర్నమెంట్ అగ్లే సాల్ కభీ భీ రైనా బోల్ కే మై ఆప్ లోగోన్ కో గుజారిష్ కర్తా హూ అవి అప్నా డాక్టర్ సాహబ్ హోనే దో సర్పంచ్ సాహబ్ హోనే దో సెక్రటరీ హోనే దో తుమారా నాయక్ కారోబార్ హోనే దో సభీ లోగోన్ కా భీ ఆప్ లోగోన్ కా సహాయతా సే ఔర్ అచ్చా టీమ్ బనా కే యే కర్నా హై ఆప్ లోగ్ యే పహలీ బార్ హై లగానే కా ఔర్ ఎక్స్పీరియన్స్ హైస్ వాలే కా ఆప్ తోడా సజెషన్ లేకర్ క్యూ బోల్తా టీమ్ లగానా కితనా ఈజీ హై ఉత్నా భీ ఇస్కో నిభానా భీ ఉత్నా హీ ముక్సిల్ కీ బాత్ రహితా క్యూ బోల్తా తోడా భీ హే హువా తో తోడా జగడా కర్ లేనా వో కర్ లేనా భీ రహితా తోడా ఎంపైర్ హోనే దో ఔర్ టీమ్ కా అభీ హమారా జో జీత్ అప్నా ఆద్మీ కా హోనే దో దూసరా ఆద్మీ కా హోనే దో సభీ కా జీత్ ఏక్ హీ హై బోల్నే కా వో ఏక్ కాన్సెప్ట్ లగా కే కరా తో ఉస్మే అభీ ఏ తుమారా టీమ్ సబ్ హువా తా ఏ రహితా అభీ జో టీమ్ అప్నా పాస్ ఆకే కౌన్ మేనేజ్మెంట్ కర్ రా స్వార్థీ నై రైనా అప్నా గావ్ వాళ్ళే ఉన్నదో అప్నా ఏరియా వాళ్ళే ఉన్నదో ఉన్నాయి జిత్నా ఉన్కాయి ఫైనల్ ఉన్న బోలికే స్వార్థీ నై రైనా సబ్ కొయి అనేదో జీత్ హర్ అలాగ్ బాత్ ఓకే ఆయన నిస్వార్థిక భావసే నిస్వార్థిక రూప్సే ఉన్కు తోడా మేనేజ్మెంట్ కరాతో ఏ సబ్ కుచ్ అచ్చా ఓ జాతా అగ్లే ఆఫ్ ఇన్స్పిరేషన్ రైతా ఏ టోర్నమెంట్ అప్నా కుబీర్ మండల్ సే పల్సి తాండా సే హర్ లోగోన్ కో మాలూమత్ హోతే బహుత్ అచ్చా హై ఇస్మే సే ఔర్ ఏ క్రీడా సే ఇన్స్పిరేషన్ ఆతా ఔర్ ఫిట్నెస్ భీ ఆతా ఔర్ యూత్ లోగ్ హై ఔర్ తోడా కైసా ఆర్మీ మే జానే దో మిలిటరీ మే జానే దో కైసా ఉన్న జాకే నౌకరీ కర్కే ఉన్కో ఫ్యామిలీ కే లియే ఏక్ ఫేత్ దే రహా హై ఉసే పఢా లిఖా సో బచ్చా పూరా భీ అబ్ 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 కామ్ కర్నే కే భీ లియే భీ బహుత్ ముఫసిల్ కీ బాత్ హై ఖేతీ బాడీ ఔర్ ఉస్మే తోడా ఫిట్నెస్ లాకే గయా తో మిలిటరీ కా ఆర్మీ కా హర్ సాల్ వో వేకెన్సీ రహితా హై ఔర్ తోడా పఢా లిఖా సో వాళ్ళ భీ సభీ భీ ఉస్మే వేకెన్సీ మే జానా ఔర్ ఔర్ కుచ్ జాబో మే జానా బోల్ కే మేరా వినంతి హై బహుత్ సభీ యే ఆయస్ లోగోన్ కో ఔర్ బడే లోగోన్ కో సభీ కో భీ వినంతి హై జై సేవాలాల్ జై
పీటీవీ కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. ప్రకాశం జిల్లా సింగరాయికొండ మండలం పాకాల గ్రామంలో నీట మునిగిన ఇళ్ల స్థలాలపై నిన్న ప్రసారమైన పీటీవీ కథనాలకు స్పందించిన సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ్ నీట మునిగిన స్థలాలను పరిశీలించారు. సబ్ కలెక్టర్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న లబ్ధిదారులు అక్కడికి చేరుకుని తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరాయికొండ తహసీల్దార్ ఉషారాణి, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. చెప్పాలనుకునేది నాకు అర్థమైంది. ఇక్కడ అది కిందకుంది, సముద్రం ఓపెన్ గా ఉంది, నీళ్ళు వస్తే మునుగుతుంది అన్న మీరు ఒకటి వ్యక్తం చేశారు. చెప్తాను నేను ఖచ్చితంగా కలెక్టర్ గారికి. మరి ఆయన అడిగి నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ ఉంది భూమి అని అడుగుతారు. ఊర్లో ఏం ప్రభుత్వ భూమి మిగిలి ఉంది అని కదా, నేను మంది ఇలా వస్తారు. మరి మీరందరూ ఒక మాట మీద ఉంది, మేము ప్రభుత్వ భూమి ఎక్కడైతే గుర్తిస్తామో అది మీరు మాట్లాడకుండా మీరే వచ్చి మాకు చేతిలో పెడతానంటే మనం దీని గురించి అసలు ఏమి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారికి చెప్పి ఈ భూమి వద్దంటున్నారు సార్, ఇదే ప్రభుత్వ భూమి ఉంది సార్, ఇదే చేయడానికి మనకు కొంత ఖర్చు అయినప్పటికీ ఆల్రెడీ ఇక్కడ అంతా వేసాం కదా, అది మళ్ళీ అక్కడ మట్టి వేయడానికి తరపు నేను రిక్వెస్ట్ చేసి చేయగలను. బట్ మరి కంప్లీట్ అవనివ్వండి. బట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇలా అంటారు, మేము వేరే భూమి చూస్తాము, అప్పుడు మళ్ళీ అక్కడ కూడా ఇలాగే వస్తారు, మీదకు వస్తారు, అప్పుడు ఏదో మళ్ళీ మా మీద కూడా వస్తారు ప్రభుత్వ భూమి దగ్గరికి వెళ్తాను. ఏం చేయాలని చెప్తారు మీరే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు మనకి ప్రస్తుతం ఉన్న కాలనీ ఇది కాబట్టి ఇది పరిస్థితి నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాను ఇమీడియట్ గానే ఇలా ఉంది అని చెప్పి. తర్వాత సార్ ఏం డెసిషన్ తీసుకుంటారో చూస్తాం. నాకు తెలిసి 25 రోజుల్లో ఏమైనా డెసిషన్ తీసుకోవడానికి అంటే అటువంటి పరిస్థితి వస్తే మరి మీ మాటగా చెప్పవచ్చా ఏంటంటే ఇవ్వకపోయినా ఇప్పుడే ఇదైతే మా ప్రాణాలు కాపాడినా సార్ మాకు వద్దు సార్, ఇదే చెప్తారు మళ్ళీ మమ్మల్ని కాపాడిన సార్. దాంట్లో నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇబ్బందులు లేకుండా ఉన్న చోట ఒకసారి నెక్స్ట్ మనం అసైన్ చేసుకోవాలి. మనకి హౌస్ రైట్స్ కి ప్రయారిటీ ఇచ్చారు కదా, గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు ఇదర్ పాస్బుక్ లేకుండానా లేకపోతే ఉండి కూడా ఫేక్ పాస్బుక్ లో రకరకాల కేసెస్ వస్తాయి. ఫస్ట్ అది కేటగిరీ బయటికి తీసుకున్నాం. నెక్స్ట్ అసైన్మెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు రెవెన్యూలో ఎప్పుడో చోట అసైన్ చేసుకుంటారు. నెక్స్ట్ మనం వాటర్లో తీసుకోవాల్సింది అసైన్మెంట్ రెవెన్యూ చేసుకోవచ్చు అసైన్మెంట్లో. అవన్నీ ఫస్ట్ వెతుకుతాం, తర్వాత ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాము. ఒకసారి రేపు రికార్డ్ తీసుకొని మొత్తం నా దగ్గరికి రండి. ఇది ఏంటి సెటిల్మెంట్ విలేజ్ అండి, గవర్నమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ గవర్నమెంట్ అడుపు కొట్టడం అంటే మరి నా కడుపు కొట్టచ్చా నువ్వు? నేను ప్రభుత్వం నాది నా కడుపు తీసుకొని అది దాంట్లోనే మీరు మా కడుపు. రైట్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.